మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఒక కీలక ప్రకటన చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తాజాగా కన్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. అయితే న్యాయ రాజధాని ఏర్పాటు విషయంలో ఇప్పటికే కేంద్రం సైతం ఒక క్లారిటీ ఇచ్చేసింది. రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే హైకోర్టు ఇద్దరూ ఒకసారి చర్చించుకొని న్యాయ రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కేంద్రం జోక్యం ఏమాత్రం ఉండదు అనేది. గతంలో కూడా క్యాపిటల్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దాని మీద హైకోర్టుకు కూడా ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం. అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. న్యాయ రాజధానికి సంబంధించి కర్నూలులో 256 ఎకరాల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయబోతున్నాము అనేది. ఇందుకు సంబంధించి న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రభుత్వం చేసిన తీర్మానానికి కోర్టు అనుమతి అయితే రావాల్సి ఉంది. అది రాగానే హైకోర్టు భవనాలను కర్నూలులోని జగన్నాథగుట్ట వద్ద 256 ఎకరాల్లో నిర్మించబోతున్నాము అనేది మంత్రి అధికారికంగా వెల్లడించారు. అలాగే ఆయన ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటైతే ఆగే ప్రసక్తే లేదు. కోర్టులో ఈ అంశం ఉన్న నేపథ్యంలోనే కాస్తంత జాప్యం జరుగుతుంది, కానీ మూడు రాజధానులు ఏర్పాటైతే మాత్రం తజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు అని. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో కూడా ఉగాది నాటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఉగాది రోజునే భూమి పూజ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు విశాఖపట్నంలో. మొత్తానికి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శంకుస్థాపనలు ముహూర్తాలు కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనేది మంత్రి గారు చేసిన ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.